టీటీడీ బోర్డుపై మండిపడ్డారు తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట ప్రజాప్రతినిధుల లెటర్లను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమలలో తెలంగాణ నాయకులపై ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు. ఇక ఏపీ నేతలు తెలంగాణలో వ్యాపారాలు చేసుకోవట్లేదా అని ప్రశ్నించారు. ఏపీ నేతలను తెలంగాణకు రావద్దంటే పరిస్థితి ఏంటన్నారు. తిరుమలలో తెలంగాణ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు ఆంధ్ర ప్రజలకు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆగస్టు 2-3 తారీఖు నాడు ఈయో గారు డైరీ ఈయో కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజన అప్పుడు నా రెండు కన్నులు తెలంగాణ ఒక కన్ను ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేస్తారా పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ యాదగిరిగుట్ట కానీ భద్రాచలం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్నచూపు? నా నియోజకవర్గం జచ్చల్లో ఒక కుటుంబ సభ్యుడు వాళ్ళు తిరుపతికి వస్తుండే ఒక రూమ్ ఇప్పారా అని అంటే మేము ఇప్పేదేని పరిస్థితులు ఉన్నాం. పాపం ఆయన భార్య పక్క నుండి ఎంత బాధపడ్డదో మాకు తెలుసు ఆ బాధలు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్లు కానీ తెలంగాణలో చేసుకుంటారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటేనేమో టీడీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ గవర్నమెంట్ ఉంటేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. మీరే మా దగ్గర బిజినెస్లు చేసుకున్నా కానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దని అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి. ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. లేకుంటే వచ్చే అసెంబ్లీలో డిసెంబర్లో మేము తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మళ్ళీ ఏమైనా కానీ కూడా బైకాట్ అని ఎట్లన్నా కానీ మేమేమైనా నిర్ణయం తీసుకుంటే మనం మీరే బాధపడతారు. కాబట్టి అన్నాదమ్ములు అన్నాను అన్నాదమ్ముల్లాగానే ఉందాము. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మా తెలంగాణ ప్రజలు కూడా తిరుపతికి వస్తే తిరుమలకు వస్తే దర్శనానికి కూడా మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, టీటీడీ బోర్డుపై మండిపడ్డారు తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఎందుకు తనకు తగిన గౌరవం అక్కడ దక్కలేదా? ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్టు? యా రైట్. స్పందన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే గత 6 సంవత్సరాలుగా కూడా తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను అయితే మాత్రం ఆమోదించడం లేదు. ఓన్లీ ఏపీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి రెఫరెన్స్ లెటర్స్ అయితే మాత్రమే యాక్సెప్ట్ చేస్తూనే ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీన్ని క్యాన్సిల్ చేశారు. దీని ద్వారా కూడా అంటే సాధారణంగా తెలంగాణ నుంచి వచ్చేటువంటి మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళకైతే మాత్రం సెల్ఫ్ గా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే ఒక రెఫరెన్స్ లెటర్లు అయితే యాక్సెప్ట్ చేసుకుంటారు. ఇక వాళ్ళ ఒక రెఫరెన్స్ వచ్చేటువంటి ఎవరిది కూడా యాక్సెప్ట్ చేయకపోవడంతో తెలంగాణ ఎమ్మెల్యేలకు అంత విలువ లేదు టీటీడీకి సంబంధించి అనేసి కూడా టీటీడీ బోర్డు మీద అయితే మాత్రం ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ రోజు అయితే మండిపడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే మా నుంచి ఇచ్చేటువంటి ఒక రెఫరెన్స్ లేఖలు ఎందుకు తీసుకోరు? గతంలో అయితే మాత్రం టీటీడీ మేము పంపించేటువంటి లెటర్లు అయితే యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఇప్పటికి మాత్రం ఏ లెటర్లు కూడా యాక్సెప్ట్ చేయకుండా మమ్మల్ని అయితే మాత్రం కించపరుస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన అయితే స్పందించాలి, దీనికి సమాధానం అయితే చెప్పాలి. అప్పట్లో రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు నాకు రెండు కళ్ళుగా అనేసి అప్పట్లో చెప్పారు. ఇప్పుడైతే ఒక కన్నికే న్యాయం చేసి ఇంకో కన్నీనకు మాత్రం అన్యాయం చేస్తున్నారు అనేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఎమ్మెల్సీ వెంకట కూడా దీనిపైన అయితే మండిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మీదటి నుంచి కూడా టీటీడీ బోర్డుకి సంబంధించి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవాలి. తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు రెఫరెన్స్ లేఖలను అయితే మాత్రం తీసుకోవాలి. గత 6 ఆగస్టు 2వ తేదీన డైల్ యువర్ యువో ప్రోగ్రామ్ లో అయితే మాత్రం యువో డైరెక్ట్ గా చెప్పారు, తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు లేఖలు అయితే మాత్రం యాక్సెప్ట్ చేయము, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లెటర్స్ అయితే మాత్రమే యాక్సెప్ట్ చేస్తామనేసి కూడా చెప్పారు. ఈవో దీన్ని కూడా
పరిగణలోకి తీసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలే కాబట్టి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రతినిధుల లేఖలు కూడా యాక్సెప్ట్ చేయాలి. అట్లా లెటర్స్ యాక్సెప్ట్ చేయకపోతేనే మాకు తగిన గౌరవం కూడా ఇవ్వలేదు అనేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి అయితే మాత్రం మండిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది చంద్రబాబు నాయుడు దీన్ని దృష్టిలో తీసుకొని ఒక నిర్ణయాన్ని అయితే మాత్రం తొందరగా యొక్క బోర్డులో అయితే దీన్ని చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలనేసి కూడా చంద్రబాబు నాయుడుకి అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఎలా ఏ ప్రజాప్రతినిధులకు కూడా తిరుమలలో అంత గ్రాండ్ గా కూడా చేయట్లేదు. నామకరణంకి కూడా చేస్తా ఉన్నారు. అంటే మేము తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా మాకు ఇక్కడ తగినంత గౌరవం కూడా ఇవ్వట్లేదు అనేసి అనిరుద్ధ రెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము అడిగినటువంటి సేవలు కానీ దర్శనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సరిగా చేయట్లేదు. టీటీడీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మాత్రమే న్యాయం చేస్తా ఉన్నారు అనేసి కూడా వాపోయారు. దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో చాలా మంది కూడా బిజినెస్లు అయితే చేస్తున్నారు. బిజినెస్లే కాదు, ఒక ఆంధ్ర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి చాలా మంది బతుకు చెరువు అయితే చేస్తున్నారు. మేము దాన్ని కానీ ఖండిస్తే మాత్రం వాళ్ళు ఏదైపోవాలనేసి కూడా హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని అయితే మాత్రం టీటీడీ తీసుకొని తెలంగాణ నుంచి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు రెఫరెన్స్ లేఖలు అయితే మాత్రం ఈ నెల చివరికంతా కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా టీటీడీ అయితే యొక్క నిర్ణయాన్ని అయితే చెప్పాలి. ఇది చంద్రబాబు నాయుడు చుట్టూ కూడా తీసుకెళ్లి ఏపీ సీఎం గా కూడా యొక్క టీటీడీని అయితే మాత్రం మీరు రెఫరెన్స్ లేఖలను యాక్సెప్ట్ చేసే విధంగా కూడా చేయాలనేసి కూడా ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు తిరుమలలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. స్పందన రైట్. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరి ఏపీ ప్రభుత్వం నాయకులు కానీ ఎలా స్పందించే అవకాశం ఉంది? గత ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం ఒక రెండు స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత నుంచి కూడా ఏపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్స్కి సంబంధించి మాత్రమే రెఫరెన్స్ లేఖలు జేఓ ఆఫీసులు అయితే ఉన్నాయి. వారి యొక్క రెఫరెన్స్ లేఖలపైన మాత్రమే లెటర్స్ అయితే పబ్లిక్ చేయటువంటి అవకాశం ఉంది. తర్వాత తెలంగాణ వాళ్ళు అయితే మాత్రం ఏ మినిస్టర్స్ కానీ ఏ ఎమ్మెల్యేసీ ఎమ్మెల్యే పేర్లు కూడా దాంట్లో లేకపోవడంతో కూడా అందుకే రెఫరెన్స్లు ఇవ్వలేకపోతున్నాము. ఇది ఏపీ గవర్నమెంట్ దేవాదాయ శాఖకి చెప్పిన తర్వాత దేవాదాయ శాఖ నుంచి మాకు వస్తేనే మేము దాన్ని యాడ్ చేసుకుంటాం అనేసి కూడా టీటీడీ అయితే చెప్పింది. ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ నాయకులు కానీ అలాగే ఏపీ గవర్నమెంట్ అయితే మాత్రం ఒకవేళ ఆలోచిస్తే గతంలో అంటే 6 సంవత్సరాల ముందుగా ఉన్నటువంటి ప్యాటర్న్ మాత్రమే మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచిస్తాము అనేసి చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అలా చేస్తే కూడా వీఐపీ తాకిడి ఎక్కువైపోతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి అయితే ఎక్కువ ఎమ్మెల్యేలు మినిస్టర్స్ ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే సామాన్య భక్తులకి దర్శనానికి లేట్ అయిపోతుంది అనే ఒక కారణంతోనే తెలంగాణని రద్దు చేసాము అనేసి టీటీడీ అయితే చెప్తుంది. ఒకవేళ ఏపీ గవర్నమెంట్ తెలంగాణని యాడ్ చేస్తే మాత్రం సామాన్య భక్తులకి దర్శనం అయితే చాలా లేట్ అయిపోతుంది. చాలా తక్కువ మందికి కూడా దర్శనం చేయించేటువంటి అవకాశం ఉంది. అందుకే తెలంగాణని రద్దు చేసాము అనేసి కూడా టీటీడీ అయితే గవర్నమెంట్ కూడా ఒక ప్రపోజల్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక రెండు స్టేట్స్ డివైడ్ అయింది కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకి మాత్రమే రెఫరెన్స్ లేఖలు ఇవ్వాలనేది కూడా 6 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇదే ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనైతే మాత్రం మళ్ళీ వెనక్కి తీసుకోరు అనేసి టీటీడీ అయితే ప్రపోజల్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కువ మంది వీఐపీలు వచ్చిన తర్వాత తిరుమలకి వీఐపీ తాకినప్పుడే ఉంటుంది, సామాన్య భక్తుల్ని గాలికి వదిలేసినట్టు అవుతుంది. ఇది చాలా విమర్శలకు గురవుతుంది అనేసి టీటీడీ నుంచి ఏపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు మాట్లాడినటువంటి అనిరుద్ధ రెడ్డి వ్యాఖ్యలకైతే మాత్రం ఏపీ గవర్నమెంట్ అయితే స్పందించకపోవడం జరుగుతుందనేది అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా మంది ప్రజాప్రతినిధి మాత్రం రోజుకి 2,000 నుంచి 3,000 మంది తెలంగాణ నుంచి రెఫరెన్స్లు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం అనేసి మళ్ళీ తర్వాత ఏపీకి సంబంధించి 2,000-3,000 మంది భక్తులు అయితే ఉంటారు. వీళ్ళకే ఎక్కువ టైం అయితే అయిపోతుంది, సామాన్య భక్తులకి లేట్ అయిపోతుందని ఒక కారణంతోనే తెలంగాణ కూడా ఇప్పటి వరకు పర్ణగలు తీసుకోలేదు అనేసి కూడా అనిపిస్తా ఉంది. చందన